ఐదేళ్ల కష్టం అంజీ సినిమా. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కానీ దెబ్బ కొట్టింది. ఆ బాధను మర్చిపోవడం కోసం పైరసీ కంట్రోల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు శ్యామ్ ప్రసాద్ గారు. అయినా మనిషిలో ఏదో లోటు, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కనపడే మనిషి అలా డీలా పడిపోయేసరికి కంగారు పడిపోయారు శ్యామ్ భార్య. మనుషులతో కలిస్తే కొంచెం తేరుకుంటారనిపించింది. దాంతో ఎవ్రీ సాటర్డే అండ్ సండే బంధువులతో ఫ్రెండ్స్తో డిన్నర్ పార్టీలు అరేంజ్ చేయటం మొదలుపెట్టారామె. ఆ వీక్ శ్యామ్ మేనత్త ఒక ఆవిడ వచ్చారు. గద్వాల్ సంస్థానానికి చెందిన ఆమె గద్వాల్ కోటకు సంబంధించి నాన్ స్టాప్గా ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు శ్యామ్. తెలిసిన విషయాలే అయినా మళ్ళీ వినాలనిపిస్తోంది. ఆ డిస్కషన్లోనే శ్యామ్ తాతగారు ఎప్పుడో చెప్పిన ఓ ఇన్సిడెంట్ ప్రస్తావనకి వచ్చింది. శ్యామ్ తాతగారు వెంకటగిరి సంస్థానం ఆధీనంలోని ఓ గ్రామ పెద్ద. చాలా తరాల క్రితం అక్కడ ఓ సంఘటన జరిగిందట. రాజావారి కూతురు పనివాణ్ణి ఇష్టపడింది. ఓ రోజు రాజావారు పనిమీద బయటకు వెళ్ళి ఎందుకో వెనక్కి తిరిగొచ్చారు. అప్పుడు గదిలో రాకుమారి, పనివాడు మాత్రమే ఉన్నారు. రాజావారికి అర్థమైపోయింది. ఆయన సేవకులందరినీ పిలిచి గదినే సమాధిలా చేయమన్నారు. లోపల ఉన్నవారికి విషయం తెలిసినా బయటకు రాలేని పరిస్థితి. ఆ గదిని క్లోజ్ చేశాక రాజువారు ఆ కోట మొత్తం ఖాళీ చేసేసి ఊరి చివరి బిల్డింగ్కి షిఫ్ట్ అయిపోయారు. వారం రోజుల పాటు ఆ కోటలో నుంచి అరుపులు వినిపించేవని ఊళ్ళో వాళ్ళు చెప్పేవారట. ఈ ఎపిసోడ్ శ్యామ్ను కదిలించి వేసింది. నిద్ర పట్టలేదు. అవే ఆలోచనలు. గద్వాల్ కోట, వెంకటగిరి సంస్థానం, రాకుమారి, పనివాడు, గదిలో సమాధి. అంజీకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్, శ్యామ్లో హుషారు. తమ ప్రయత్నానికి ఓ గొప్ప గుర్తింపు. ప్రెసిడెంట్ నుంచి అవార్డు తీసుకున్నాక ఆ రాత్రి తన టీంకు పార్టీ ఇచ్చారు శ్యామ్. ఆ పార్టీ తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని శ్యామ్కు కూడా తెలియదు. అందరూ జాలీ మూడ్లో ఉన్నారు. మార్నింగ్ ఫంక్షన్లో అంజీ గ్రాఫిక్స్ గురించి అందరూ ప్రశంసించిన విషయం గుర్తొచ్చింది శ్యామ్కి. మళ్ళీ గ్రాఫిక్స్తో ఓ వండర్ చేద్దామా అన్నారు శ్యామ్ తన టీంతో. అందరూ ఓకే ఓకే అంటూ హుషారుపరిచారు. ఆ రాత్రి శ్యామ్కు మళ్లీ నిద్ర రాలేదు. వెంటనే సినిమా తీయాలి. శ్యామ్ ఆధ్వర్యంలో కథ రెడీ అవుతోంది. రకరకాల మెమరీస్, రకరకాల ఇన్స్పిరేషన్స్, ముఖ్యంగా గద్వాల్ కోట నేపథ్యం, వెంకటగిరి సంస్థానంలో ఎన్నో తరాల క్రిందట జరిగిన రాకుమారి సమాధి, వీటన్నిటితో కథ ఓ కొలిక్కి వచ్చింది. టైటిల్ ఏం పెట్టాలి? అందరికీ తెలిసిన అమ్మాయి పేరు కావాలి. పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అంతకు మించిన పాపులర్ నేమ్ ఏముంటుంది? అరుంధతి టైటిల్ ఓకే. మంచి హైట్, రాయల్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలి. అరుంధతి అంటే అలానే ఉండాలి మరి. ఎవరూ కనపడలేదు. హైట్ ఉంటే లుక్ ఉండదు, లుక్ ఉంటే ఇంకో డిఫెక్ట్. ఫైనల్గా దొరికింది మమతా మోహన్ దాస్, మలయాళీ అమ్మాయి. ఆఫర్ వెళ్ళింది. పాపం మమతకు ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారుట. శ్యామ్తో సినిమా అంటే మంత్స్ కాదు, ఇయర్స్ కావాలి, మొత్తం కెరీర్ స్ట్రక్ అయిపోతుంది అని అన్నారుట. మమత నో చెప్పేసింది. మళ్ళీ సెర్చింగ్ స్టార్ట్. ఈసారి టెలిస్కోప్లో అనుష్క కనపడింది. సూపర్లో నాగార్జునతో చేసి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో విక్రమార్కుడు సినిమాకి చేస్తోంది. శ్యామ్ నుంచి కాల్ వెళ్లగానే అనుష్క కంటే రాజమౌళి ఎగ్జైట్ అయిపోయాడట. శ్యామ్ గ్రేట్ ఫిలిం మేకర్, ఆయనతో సినిమా చేయటం నీ అదృష్టం అని రాజమౌళి లాంటి వాడు పొగుడుతుంటే అనుష్క థ్రిల్ అయిపోయిందట. అరుంధతిలో కీ రోల్ పశుపతి. స్క్రిప్ట్ దశలోనే ఆ పాత్రకు తమిళ నటుడు పశుపతిని ఫిక్స్ అయిపోయారు శ్యామ్. అందుకే ఆ పేరే పెట్టేశారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్. అఘోరా గెటప్ వరకు పశుపతి సూపర్, కానీ అరుంధతిని మోహించాల్సిన చోట ఆనటం లేదు. ఇంకొకరిని వెతకాల్సిందే. అశోక అనే హిందీ సినిమా చూస్తుంటే సోనూసు తళుక్కుమన్నాడు. అతనప్పటికీ తెలుగులో సూపర్, అతడు లాంటి సినిమాలు చేశాడు. పిలవగానే ఫోటోషూట్కి వచ్చాడు. అఘోరా మేకప్కే 4-5 గంటలు పట్టింది. అవసరమా అనిపించింది సోనూసూద్కి. శ్యామ్ స్కెచ్లు చూపించి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదేదో గ్రేట్ జర్నీలా ఉందే అనుకుని అప్పుడు ఓకే చెప్పాడట సోనూసూద్. ఫకీర్ పాత్రకు నజీరుద్దీన్ షా అయితే సూపర్, కానీ నో ఛాన్స్. తరువాత నానా పటేకర్ అనుకున్నారు, కానీ డేట్లు కుదరలేదు. అతుల్ కుల్కర్ణి నాట్ అవైలబుల్. దాంతో షియాజీ షిండేను పిలిపించారు. ఆ రోల్లో పర్ఫెక్ట్గా అమరిపోయారు షియాజీ. డైరెక్టర్ సభాపతి. తమిళంలో మంచి సినిమాలు తీశాడు. అంజీ డైరెక్టర్ ఫస్ట్ అతనే. తర్వాత కోడి రామకృష్ణ వచ్చారు. సభాపతిని పిలిచారే కానీ శ్యామ్లో డౌట్, అరుంధతిని హ్యాండిల్ చేయగలడా? అందుకే క్లైమాక్స్ను డమ్మీగా వీడియో షూట్ చేసి ఇవ్వమన్నారు. సభాపతి అవలీలగా చేసిచ్చేశాడు. శ్యామ్కు నచ్చలేదు.
టీవీ తారలతో వీడియో కెమెరాతో ఇంతకన్నా బాగా ఎలా వస్తుంది సభాపతి క్వశ్చన్ అయితే నిజం తారలతోనే రియల్ గా చేయమన్నారు శ్యామ్ అయినా నో క్వాలిటీ సభాపతి చెన్నై ఫ్లైట్ ఎక్కేశాడు కోడి రామకృష్ణ ఇంటికి కారు వెళ్ళింది శ్యామ్ కి కోడి రామకృష్ణ ఓ బలహీనతేమో ఆయన లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు ఒక్క ఆగ్రహం తప్ప తలంబ్రాలు ఆహుతి అంకుశం అమ్మోరు అంజి అన్నింటికి ఆయనే దర్శకుడు మళ్ళీ ఇద్దరు కలవడంతో ప్రాజెక్ట్ స్పీడ్ అందుకుంది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మేకింగ్ కు చాలా కష్టపడాల్సి వచ్చింది 1920ల నాటి సెట్స్ కాస్ట్యూమ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద ప్యాలెస్ కట్టాలి 250 అడుగుల ఫ్లోర్ కావాలి అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్లు తీసుకొని ఆ ప్యాలెస్ సెట్ను రెండుగా విభజించి రెండు ఫ్లోర్లలో చెరోసగం సెట్ వేశారు 4 నెలలు పట్టింది ఖర్చు 85 లక్షలు 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ తీశారు ఆ సెట్లో 106 రోజులు వర్క్ చేశారు బనగానపల్లిలో ఉన్న ఓ పాడుబడ్డ కోటలో ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు కోట మొత్తం వార్నిష్ చేయించారు కడియం నుంచి 25 లారీల మొక్కలు తెప్పించి ఓ గార్డెన్ సృష్టించారు డ్రమ్ డ్యాన్స్ తీయటానికి 45 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు ఒకసారైతే అర్ధరాత్రి 1 గంటకు డ్యాన్స్ చేస్తూ అనుష్క కళ్ళు తిరిగి పడి స్పృహ కోల్పోయింది అందరూ టెన్షన్ పడ్డారు అంత ఇది జరిగిన మార్నింగ్ 7 గంటలకే మేకప్తో మళ్ళీ రెడీ అంతలా లీనమైపోయి పనిచేసింది అనుష్క క్లైమాక్స్ కోసం 8 కంప్రెసర్లు 10 ఫ్యాన్లు వయలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం కోసం లారీల కొద్ది ఫైన్ డస్ట్ వీటన్నిటి మధ్య కూడా అనుష్క పనిచేసింది నోట్లోకి ముక్కులోకి డస్ట్ వెళ్ళిపోయినా ప్రొడ్యూసర్కి ఒక్కసారి కంప్లైంట్ చేయలేదు ఫిజికల్లీ టైరింగ్ మెంటల్లీ ఛాలెంజింగ్ చంద్రముఖిలో రజనీకాంత్ తరహాలో ఇందులో సోను సూద్ కు డిఫరెంట్ మేనరిజం పెడదామనుకున్నారు కానీ సోను సూద్ బాడీ లాంగ్వేజ్ వెరీ నార్మల్ మరెలా ఏదైనా పాట పెడితే కనెక్ట్ అవుతుందనే గ్యారంటీ లేదు ఏదైనా డైలాగ్ పెడదామని కంక్లూజన్కి వచ్చారు ఈ బాధ్యత డైలాగ్ రైటర్ చింతపల్లి రమణకు అప్పగించారు రమణ కింద మీద పడి 8 పంచి డైలాగులు రెడీ చేశారు వాటిలో నుంచి కోడి రామకృష్ణ ఒకటి సెలెక్ట్ చేశారు అదే బొమ్మాళి ఆ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్ రాహుల్ నంబియార్ అంజీకి స్పెషల్ ఎఫెక్ట్స్ చేశాడు శ్యామ్కి ఈ మలయాళీ కుర్రాడి మీద విపరీతమైన గురి అరుంధతి స్టోరీ సెట్టింగ్స్ దగ్గర నుంచి రాహుల్ పార్టిసిపేట్ చేశాడు విలన్ మేకప్ సెట్స్ తాలూకు స్కెచ్ ముందే రెడీ చేసుకున్నాడు షూటింగ్ టైంలో డైరెక్టర్తో పాటే ఉన్నాడు విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్లో ఆర్టిస్టుల కదలికలు కెమెరా యాంగిల్స్ ఇదంతా రాహుల్ రెస్పాన్సిబిలిటీనే అందుకే రాహుల్కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేశారు శ్యామ్ అరుంధతి రెడీ రష్ చూసి శ్యామ్ డల్లైపోయారు ఏదో అసంతృప్తి ఎక్కడో ఏదో కొడుతోంది వెంటనే రీషూట్ బాగున్నవి ఉంచేసి బాగోలేనివి మళ్ళీ తీశారు ఇంకో 40 రోజులు ఎక్స్ట్రా ఫైనల్గా సినిమా రెడీ 55 రోజుల్లో తీయాలనుకున్న సినిమా 264 రోజులు పట్టింది 320,000 అడుగుల నెగిటివ్ ఎక్స్పోజ్ చేశారు బడ్జెట్ 14.5 కోట్లు తేలింది ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయలేదు అన్ని చోట్ల సొంతంగా రిలీజ్ శ్యామ్ నమ్మకమే ఫలించింది అరుంధతికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అన్బిలీవబుల్ ఓపెనింగ్స్ ఫస్ట్ 35 ప్రింట్స్తో రిలీజ్ చేసిన సినిమా సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్కి డిజిటల్ ప్రింట్స్కి ఎగబాకింది ఫైనల్గా 360 ప్రింట్స్ చేశారు దట్ ఈస్ ద పిక్చర్స్ స్టామినా వదలబొమ్మాలి నిన్నొదల అంటూ బాక్సాఫీస్కు అతుక్కుపోయింది అరుంధతి శ్యామ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఆ రోజు శ్యామ్ 25 ఏళ్ల వెడ్డింగ్ యానివర్సరీ అరుంధతి సక్సెస్తో ఆ పార్టీలో డబుల్ జోస్ నీకేం గిఫ్ట్ కావాలి అడిగారు శ్యామ్ తన భార్యను ఇంకో 2 సినిమాల వరకు మీరు గ్రాఫిక్స్ జోలికి పోకూడదు అని అడిగారామ శ్యామ్ పగలబడి నవ్వేశారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మటుకు మర్చిపోవద్దు